సిద్దిపేటలు కూడా ఓడగొట్టేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పటి నుంచే ఏదో ఒక రకంగా హరీష్ని కాపాడేందుకు సుద్దులేస్తా ఉన్నాడు. లేకపోతే ఎందుకు పట్టుకుంటలేవు? కేసీఆర్ని ఎందుకు పట్టుకుంటలేవు? రాధాకిషన్రావు చెప్పిండు కదా, క్రిస్టల్ క్లియర్గా చెప్పిండు కదా, నేను పోయి నీకు చేత కాకపోతే, నీ పోలీసు వాళ్ళకి తెలియకపోతే, రఘునందన్ అనే నేను వకీల్గా చెప్తున్నా, నా 30 సంవత్సరాల ప్రాక్టీస్లో చెప్తున్నా అని డీజీపీకి డీసీపీ రాధాకిషన్రావు స్టేట్మెంట్ చదివినిపించిన కాపీ ఇచ్చిన, ఏసీపీ భుజంగారావు స్టేట్మెంట్ చదివినిపించిన అండర్లైన్ చేసి చెప్పిన ఎక్కడ వాళ్ళు చెప్పిన అనేటువంటి విషయం. అదే రకంగా సిఐ సాయి కిరణ్ ఏం చెప్పిండో చెప్పిన వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇన్ని సాక్ష్యాధారాలను తీసుకొచ్చి నేను ఎన్నికలకు 10 రోజుల ముందు మీ డీజీ గారికి ఇస్తే ఎందుకు అరెస్ట్ చేయలే వెంకటరామరెడ్డిని? అచ్చా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వియ్యంకుడని అరెస్ట్ చేయలేదా? లేకపోతే గెలిచినాక వెంకటరామరెడ్డి గారు, హరీష్ గారు, మిగతా జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు కలిసి మీ పార్టీలకు వస్తారని చెప్పి ఏమన్నా ఫ్లైట్లో ఒప్పందం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు? నాకైతే గంతే అనిపిస్తుంది. అందుకనే మీరు ఆ రకంగా పనిచేసిరేమో అని నేను అనుకుంటా ఉన్నా. అందుకని రేవంత్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు గురించి కానీ రఘునందన్ గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒక్క అక్షరం ఒక ఏళ్ళు నాదికి చూపిస్తే మిస్టర్ రేవంత్ రెడ్డి 4 ఏళ్ళు నేను చూపెడతాయి. రఘునందన్ రావు జై తెలంగాణ అన్నోడు, రఘునందన్ రావు రోడ్లు ఎక్కినోడు, రఘునందన్ రావు పోలీసులతోటి కలబడ్డాడు, కుస్తీ పట్టినోడు, ఆఖరికి ప్రతి చౌరస్తాలో ఈటుగా జవాబ్ పత్తర్సే దేయింగే అని చెప్పి వచ్చినాడు రఘునందన్. కాబట్టి నీలాంటి వాళ్ళకి ఎవడు భయపెట్టాడు కాదు. రఘునందన్ గురించి మాట్లాడాలంటే బాగా దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందని నువ్వు చెప్తే నేను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నా. అరే 1200 ఓట్లలో పొంగనాలు కొట్టినావు, ఇంకా ఎమ్మెల్సీ మేనేజ్ చేసుకోవడం చేతగాలే? మాది నైతిక విజయం అంటాడు నీ మంత్రి ఒక ఆయన వచ్చి. ఓడిపోయినానికి నైతిక విజయం ఏముంటుంది? రాజకీయాల్లో జో జీతా ఓఈసీకి అందరు, ఓడిపోయినాడు శుద్ధులు చెప్పుడేంది? ఏం చెప్తా ఉన్నారు మీరు ముచ్చట్లు? అందుకని మీరు ఒకసారి దయచేసి ఆలోచించుండ్రి, అర్థం చేసుకోండి ప్రజలారా. రేవంత్ రెడ్డి అనేట ఆయన నాకు చెప్పరాదా? మరి మహబూబాబాద్లో ఎట్లా గెలిచిరు మీరు? బీఆర్ఎస్ ఎంపీ లేదా మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎవరు? మహబూబాబాద్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నోడగొట్టుకొని, మీ మాలవతి కవిత గారు నోడగొట్టుకొని, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు ఓట్లు వేయించిరా? బలరాం నాయక్ గారిని గెలిపించిరా? ఖమ్మంలో మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుని గెలిపించేటందుకు ఈ పని చేసిరా? ఎవరిని నామా నాగేశ్వరరావుని బలి చేసి బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్ కోట్లు వేసిరా? నేను మాట్లాడగలుగుతాను కదా, చాలా ఉన్నాయి కదా సాక్ష్యాలు ఆధారాలు. 8 చోట్ల నువ్వు గెలిచినావు కదా, ఆ 8 చోట్లలో బీఆర్ఎస్ ఓట్ షిఫ్ట్ నీకు అయిందా? అదేనా హరీష్ రావుకి నీకు మధ్యలో ఉన్నటువంటి అగ్రిమెంటు? చంద్రశేఖరరావు అనేటువంటి బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటేందుకు, బీఆర్ఎస్కి 0 సీట్లు వచ్చేటందుకు ప్రయత్నం చేస్తా అని అల్లుంతోటి నువ్వేమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా రేవంత్ రెడ్డి? అందుకని రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు, రఘునందన్ నోట్లో నోరు పెట్టే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి అది ఎవరికైనా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతా, నిజాలే మాట్లాడతా. హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే, హరీష్ రావు అనేటోడు నాకు ఒక్క ఓటు వేపిస్తే నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే కదా ప్రభుత్వంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. పిలువు, ఏ గుడికి పిలుస్తావా, ఏ బడికి పిలుస్తావా? భాగ్యలక్ష్మి అమ్మవారి కడుకు వచ్చి ఏడ్చినావు కదా కళ్ళకి వెళ్ళి నీరు రంగ, మా రాజేంద్రన్న మీద ఏదో సొల్లు ముచ్చట్లు చెప్పి మల్లబోదాంప హరీష్ని కూడా తోలుకొని రా, నీది వస్తే కదా. నేను కూడా వస్తాను, నేను ప్రమాణం చేస్తా. బీఆర్ఎస్ తోటి గీత గీసి నిలబడి కొట్లాడినా అని చెప్పి నేను ప్రమాణం చేస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తేనే వెంకటరామరెడ్డి పైసలు వంచినామని మా మెదక్ పోలీసు వాళ్ళు చెప్తారా చెప్పారా? నువ్వు వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి వచ్చి ప్రమాణం చేయి నీకు నిజాయితీ ఉంటే. నాకు తెలిసి నీకు అది ఉందని నేను అనుకోను, కానీ నేను మాట్లాడితే కొంచెం బాగుండదు కాబట్టి కొద్దిగా సంస్కారవంతంగా మాట్లాడాలని మా పార్టీ, మా అమ్మా నాన్న, మా టీచర్లు చెప్పారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా మర్యాదగా నా గురించి కానీ మా పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా మాట్లాడమని, భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్తా ఉన్నాం. కాదు కూడదని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జరగాల్సిందేందో తప్పకుండా జరుగుతుంది. ఇంకా చాలా చెప్పొచ్చు. గాలి అనిల్ కుమార్ని తీసుకుపోయాడేనో జైరాబాద్లో పోటీ చేయించారు, ఎందుకు సురేష్ శెట్కర్ని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ అమ్ముడు అయిందా జైరాబాద్లో? మా బీబీ పాటిల్ గారిని తట్టుకోవడం చేతగాక గాలి అనిల్కు డిపాజిట్ రాలే. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎంపీ జైరాబాద్లు ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలా డిపాజిట్ రాలే? సురేష్ శెట్కర్ తోటి రేవంత్ రెడ్డి, హరీష్ రావు ములాఖత్ అయి బీబీ పాటిల్ గారిని ఓడగొట్టేందుకు ఆడ పక్క నియోజకవర్గం గాలి అనిల్ని పెట్టిరని చెప్పి నాకు చెప్పడానికి రాదా? అంతెందుకు? నీలం మధుని బల్లిక బకరా బకరాన్ చేసింది
హరీష్రావు కాదా? నీలమ్మది ఎవరి శిష్యుడు? మెదక్ జిల్లాలో హరీష్రావు శిష్యుడు కాదా? రోజు హరీష్రావు వెనకాల తిరిగినోడు కాదా? నీలమ్మదిని బలి చేసింది రేవంత్ రెడ్డి, హరీష్లు ఇద్దరు బదులుకొని పాపం ఆయన పైసలన్నీ ఖరాబు చేపించి ఆయనంతా ఇబ్బంది పెట్టింది ఎవరు? అందుకని ఒకసారి ఆలోచించాలే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్నికలు అయిపోయినాయి కదా, జూన్ 30వ తారీఖు దాకా నీకు ఇంకా 25 రోజులు టైం ఇస్తున్నా ముఖ్యమంత్రి గారు. ఈ 25 రోజులలో నాకు తెలిసి నువ్వు తెలంగాణ ఉద్యమం చేయలేదు, నీకు ఆ పౌరుషం లేదు, ఆ రోషన్ లేదు, ఆ పదాలకు అర్థం కూడా తెలుసని నేను అనుకుంటలేను. ఒకవేళ ఉంటే, ఎందుకంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని నేను తెలంగాణ అధికారిక గీతంగా ప్రకటించిన అని చెప్పిన తెలంగాణ రోషం పౌరుషం నీలో ఉంటే, డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద 25 రోజులలో చంద్రశేఖరరావును అరెస్ట్ చేసి నీ తెలంగాణ పౌరుషాన్ని చూపించు. ఏసీపీ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ మీద హరీష్ రావు అనేట ఆయన తీసుకొచ్చి బొక్కలేసి నీకు చాదనైతుంది, నీ లోపల తెలంగాణ రక్తం ఉందని చెప్పు. లేకపోతే ఏముందో తెలంగాణ సమాజం నిర్ణయించుకుంటా. థ్యాంక్ యూ. ఈ ప్రశ్న మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ఈ లాలుచితనాలు, పక్క పార్టీలతో పొద్దుకినాక మాట్లాడుకోవడాలు, ఇవి నాకు రావు, మా పార్టీకి రావు. ఇవి వచ్చేది ఆయనకే వస్తుంది, అందుకని ఆయన్నే చెప్పాలి. ఏమైనా ఓటుకు నోటు కేసులు ఏమైనా భయపడుతున్నాడా? ఎవరికైనా సాయం చేద్దామని, ఇంకేమైనా సాయం పొందుదామని అనుకుంటుండా? ఈ హ్యాస్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీకి ఎంపీలు సున్నా,